हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट सैलू वीडियोस। ई रोज मनं चेसुकोबे रेसिपी वच्चेसी थ्री टाइप्स ऑफ ऑमलेट्स। दांट्लो मुंदुगा मनं फर्स्ट ऑमलेट कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे 2x कारं उप्पु एंड पसुपु। बाउल लो बीट चेसुकोनी आ तर्वात स्पून काकुंडा फोर्क यूज चेसी एग्स नि बागा बीट अवुतायन्नमाट। एग्स नि बागा बीट चेसुकोवाली। बागा बीट चेसुकुन्न तर्वात अंदुलो पसुपु एंड उप्पु एंड कारम ऐड चेयल। ऐड चेसिन तर्वात बागा मिक्स चेयाले। मिक्स चेसिन तर्वात अदंता इला वस्तुंदि। बागा मिक्स चेस्ते ऑमलेट फ्लफीगा वस्तुंदि। एंड तर्वात पैन हीट चेसुकोनी स्टोव मीद पैन पेट्टुकोनी पैन हीट चेसुकोनी ऑयल ग्रीस चेसुकोवाली। ऑयल मोत्तम पैन अंता ग्रीस चेसुकोवाली। हीट अय्याक मन ऑमलेट मोत्तम वेसुकोनी మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి ఈక్వల్గా। ఇప్పుడు ఫ్లేమ్ స్లోలో పెట్టుకుని అండ్ తర్వాత పైనుంచి కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత సిమ్మిలోనే అలా ఫుల్గా కాలాలి। ఇప్పుడు దాని తర్వాత చూడండి ఆమ్లెట్ ఇలా మంచిగా వస్తుంది చూడండి। ఎక్కడ అంటుకోకుండా నీట్గా మనం దీన్ని తిరిగేసుకుందాం। తిరిగేసుకుని ఆమ్లెట్ మళ్ళీ కొంతసేపు కాలనివ్వాలి। కొంతసేపు కాలనిచ్చుకోవాలన్నమాట। ఆమ్లెట్ ఇటు సైడ్ కూడా బాగా కాలేక మనం తిరగేసుకుని ఇలా మడుచుకోవాలన్నమాట। మడుచుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి। మన ప్లెయిన్ ఆమ్లెట్ రెడీ। మనం సెకండ్ ఆమ్లెట్లోకి వెళ్ళిపోదాం। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2x పసుపు ఆనియన్స్ ఉప్పు అండ్ కారం అండ్ దెన్ ఇందులో మనం ఈ ఆమ్లెట్లో ఏంటంటే ఫస్ట్ మనం 2x బీట్ చేసుకోవాలి। బీట్ చేసుకొని ఇందులో ఆనియన్స్ యాడ్ చేయాలి। ఆనియన్స్ తర్వాత ఇందులో మనం ఉప్పు కారం అండ్ పసుపు కూడా యాడ్ చేయాలి। యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేయాలి। బాగా మిక్స్ చేస్తేనే ఆమ్లెట్ మంచిగా ఫ్లఫీగా వస్తుందన్నమాట। వచ్చిన తర్వాత ఇంకొక మిక్సర్ అంతా ఇలా ఉంటుంది। కలిపిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట। అండ్ తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ గ్రీస్ చేసుకోవాలన్నమాట। ఆయిల్ వేడాక మనం ఆమ్లెట్ ఉంది మిక్చర్ అంతా పాన్పై వేసుకోవాలి। వేసుకున్న తర్వాత పాన్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి। అప్పుడు ఆమ్లెట్ విరిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట। అంత వేసాక ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట। స్ప్రెడ్ చేసాక ఇది బాగా వన్ సైడ్ బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి। టర్న్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ ఇటు సైడ్ కూడా బాగా కాలాలన్నమాట। కాలిన తర్వాత మనం దీన్ని కూడా తిరగేసుకొని మడత పెట్టుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। ఇప్పుడు మన ఆనియన్ ఆమ్లెట్ రెడీ అన్నమాట। ఇదే మన సెకండ్ ఆమ్లెట్. అండ్ నెక్స్ట్ దెన్ వచ్చేసి మనం థర్డ్ ఆమ్లెట్. మన థర్డ్ ఆమ్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, శనగపిండి, బేకింగ్ సోడా, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు అండ్ వన్ ఎగ్ సరిపోతుంది అన్నమాట దీనికి। దీనికి ఏంటంటే దీని బెనిఫిట్ ఏంటంటే వన్ ఎగ్తోనే మనం మంచిగా పెద్ద ఆమ్లెట్ వేసుకోవచ్చు అన్నమాట। అండ్ మనం ఒక ఎగ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో కారం ఉప్పు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేయాలి। తర్వాత ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత శనగపిండి 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలన్నమాట। యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి। మిక్స్ చేసాక అది ఇలా వస్తుందన్నమాట। లంప్స్ లేకుండా బాగా కలపాలన్నమాట। బాగా కలిపితేనే ఆమ్లెట్ మంచిగా వస్తుందన్నమాట। ఆమ్లెట్ మంచిగా పెద్దగా వస్తుంది ఒక ఆమ్లెట్ ఒక ఎగ్ అయినా సరే। తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత పాన్ హీట్ అయిందో లేదో చూసుకుని మన ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తం పాన్ పైన వేసి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలన్నమాట। ఇది కొంచెం ఈ ఆమ్లెట్ కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట। స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఇలా వేసుకుంటే ఆమ్లెట్ బాగుంటుంది। మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలన్నమాట। అప్పుడే ఆమ్లెట్ మంచిగా విరిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట। తర్వాత మధ్యలో ఆనియన్ పీసెస్ ఉండిపోయినాయి కదా, దీని ఫోర్క్తో మొత్తం ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। పాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది నీట్గా కాలేక అప్పుడు తిరగేయాలన్నమాట।
చూడండి మంచిగా కాలిపోయింది కదా ఒక సైడ్. కాలిన తర్వాత దీన్ని తిరగేద్దాం చూడండి మంచిగా. ఇలా వన్ సైడ్ పట్టుకుని తిరగేస్తే మంచిగా, ఇటు సైడ్ కూడా మంచిగా కాలేక మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇటు సైడ్ కూడా బాగా కాలేక ఆమ్లెట్ని ఇలా మడత పెట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న 3 రకాలైన ఆమ్లెట్స్ రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.